తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు చేస్తున్న సమ్మె 12వ రోజుకు చేరుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో 12వ రోజు మండల అధికారులకు పువ్వులు అందించి తమ సమ్మెకు మద్దతు తెలపాలని వీఆర్ఏలు కోరారు. ఈ నెల 15లోగా తమ డిమాండ్లను పరిష్కరించిన పక్షంలో సమ్మె ఉధృతం చేస్తామని వారు తెలిపారు. సమ్మెకు నేడు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఖడారి రాములు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో బోయినపల్లి మండల వీఆర్ఏల అధ్యక్షులు యాదర్ రవీందర్, ఉపాధ్యక్షులు ఎర్ర లింగయ్య, ప్రధాన కార్యదర్శి ఎండి చాంద్ పాషా, మహిళా వీఆర్ఏలు ప్రశాంతి, రేష్మ, అంజలి, లత, ప్రేమలత తదితరులు పాల్గొన్నారు. మంజూరు చేయాలి, వాళ్ళకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. చదివినైన వాళ్ళు, అర్హులైన వారు ఎవరైతున్నారో వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. ముందు ముందు రోజులలో నీ ప్రామ హౌస్ ముట్టడి చేయడానికి కూడా వెనుకాడమని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము చెప్పడం జరుగుతున్నది. దొంగ వాగ్దానాలకి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ పాల్పడుతుంది తప్ప వాళ్ళకు హానీలు ఇచ్చిన హానీల మీద ఎలాంటి స్పందన అనేది ఎందుకు లేదని చెప్పేసి ఈ పిల్లల చదువులేంది, వాళ్ళ బతుకు తెరివేందని చెప్పేసి ఈ రాష్ట్ర గవర్నమెంట్ మేము ప్రశ్నిస్తున్నాం. ముందు ముందు రోజులలో వాళ్ళకు జీతాలు పెంచాలి. త్వరలోనే ఈ 2-3 రోజులలో వాళ్ళ పరిష్కారం చేసి వాళ్ళకు ప్రమోషన్లు, పే స్కేల్, 55 ఏళ్లలో వాళ్ళ వారసత్వం ఉద్యోగాలు అమలు చేయని వెడలో భారత కమ్యూనిస్టు పార్టీ ఊకున్నదని సమ్మెకు 12వ రోజు చేస్తున్న సందర్భంగా మేము ఒక రెవెన్యూ డిపార్ట్మెంటే కాకుండా ఇతర శాఖల వారికి కూడా వారి యొక్క సంపూర్ణ మద్దతు మాకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు బోనపల్లి మండలంలోని ఎంపీడీ ఆఫీస్కు రావడం జరిగింది. ఎంపీడీ గారికి మరి ఇతర సిబ్బంది వాళ్ళందరికీ కూడా పూలతో మేము వారిని మా శిబిరానికి రావాలని చెప్పేసి సంపూర్ణ మద్దతు తెలపాలని చెప్పేసి కూడా ఆహ్వానించడం జరిగింది. కాబట్టి సార్లందరూ వచ్చేసి సంపూర్ణ మద్దతు తెలుపుదని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికి కూడా మేము 12వ రోజు చేస్తున్న సందర్భం కూడా గవర్నమెంట్ నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి స్పందన రాకపోవడం జరుగుతుంది. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా మా పైన జాలి చూసి మీరు ఏదైతే ఇచ్చిన హామీని వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా మేము 15వ తారీఖు వరకు ఇదే శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేస్తాము. 15వ తారీఖు తర్వాత మీరు ఏదైనా మీ నుండి మాకు మంచి స్పందన వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాము. మా యొక్క జీవాన్ని విడుదల చేస్తాం అనుకుంటున్నాము. అదేవిధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. లేని పక్షంలో 15వ తారీఖు తర్వాత ఇంకా ఈ యొక్క నిరోధక సమ్మెను ఉధృతం చేసేసి రోడ్లపైన వచ్చే విధంగా కూడా చేసుకోవాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది.